చేదు అంటే చెప్తారు అది దాని క్యాన్సర్ పీరియడ్ కాకుండా మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకు దూరం అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు అది హ్యాండిల్ చేయడం రావాలి నాకు ఇంకా నా లైఫ్ లో మా అమ్మ పోయారు అమ్మని తలుచుకున్నప్పుడల్లా ఏడుపొచ్చేస్తుంది క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మ లోపల లోపల చాలా మదన పడతాయి అనేది నా ఆ కూడా నీకు ఇస్తే మా అన్నా నమస్కారం ఐజీ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు వణిజ్య రామ్శెట్టి గారు నమస్కారం మా శువేఖ మ్యాడమ్ మీ క్వాలిఫికేషన్ గురించి మీ కెరియర్ గురించి చెప్తారు అంటే టారో కార్డ్ రీడర్ గా వేదిక్ న్యూట్రిషనిస్ట్ గా అందరికి తెలుసు టిప్స్ చెప్తూ ఉంటారు మంచి మంచిగా అందరినీ కనెక్ట్ అయ్యేలాగా చెప్తూ ఉంటారు కదా సో మీ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉండింది కార్పొరేట్ లైఫ్ వాస్ చాలా బాగుంది యాక్చువల్గా అంటే అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట కార్పొరేట్ లోకి వెళ్తే మనం ఆ వరల్డ్ లోనే ఉంటాం ఇంకా మనం రియాలిటీ చాలా దూరంగా ఉంటాం ఓకే ఓకే సో అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం యాక్చువల్ గా ఎనీ ఇయర్స్ వర్క్ చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇన్ కార్పొరేట్ ట్వంటీ ఇయర్స్ డిజిగ్నేషన్ తెలుసుకోవచ్చు నేను ఐ వాజ్ హెడ్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ చిన్న ఎగ్జిక్యూటివ్ నుంచి స్టార్ట్ అయ్యి ఓకే అక్కడ నుంచి ఓ త్రీ థౌజండ్ రూపీస్ శాలరీ నుంచి నేను స్టార్ట్ అయిన నా కెరీర్ మై లాస్ట్ డ్రాన్ శాలరీ వాస్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ సూపర్ మంత్ అవన్నీ ఉండే బాగుండేది అనమాట ఆ గ్రోత్ చాలా బాగుంటది కదా గ్రాఫ్ అలా పైకి చూస్తున్నప్పుడు మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో నా క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా నేను ఇంటర్మీడియట్ అవగానే మా ఇంట్లో కాస్త ఎర్లీ మ్యారేజెస్ చేసాను మ్యారేజ్ చేసేసారు సో తర్వాత దాని తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ మా పెద్ద బాబు పుట్టిన తర్వాత నేను మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ స్టడీ స్టార్ట్ చేసి బాబు పుట్టాక చదువు చదువుకున్నాను బాబు పుట్టాక అంటే అంటారు కదా పెళ్ళి అయిపోయాక పిల్లలు పుట్టాక మనకి ఏం లైఫ్ ఉండదు ఇంకా అలాగనేసి బట్ నథింగ్ లైక్ దట్ యాజ్ లాంగ్ యాజ్ మనకి సపోర్ట్ ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ మనం ఏమన్నా చేయొచ్చు ఆ తర్వాత చదువుకున్నాను డిగ్రీ గ్రాడ్యుయేషన్ అవ్వగానే యాక్చువల్గా మా మదర్ది ఓన్ స్కూల్ ఉండేది మై మదర్ యూస్ కూడా ఓన్ స్కూల్ మా అమ్మ నన్ను చాలా ఫోర్స్ చేసేవాళ్ళు స్కూల్ బిజినెస్ హ్యాండిల్ చేయంటే నాకు ఎందుకోను నచ్చేది కదా స్కూల్ అంటే బికాస్ అక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళందరూ మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు మనం వెళ్ళి ఏమీ మేనేజ్ చేస్తామన్న ఒక థాట్లో ఉండిపోయి లేదని నేను జాబ్ సర్చ్ ఏదో నాకు వచ్చిన జాబ్ చిన్నగా ఒక ఫస్ట్ ఒక చిన్న అసోసియేట్ జాబ్ ఏదో వచ్చింది ఆ త్రీ థౌసండ్ రూపీస్ అని కదా సో ఆ జాబ్ కేర్లేదు అన్నీ ఓకే ఆ జాబ్ వెళ్ళిన ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కి నాకు ఒక మంచి జంప్ వచ్చింది అక్కడే ఐ వాస్ వర్కింగ్ ఫర్ జీ అన్నమాట స్టార్టింగ్ ఏ లో స్టార్ట్ అయింది నా జాబ్ సో ఇయర్ మాడ మీరు స్టార్టింగ్ జాబ్ ఐ థింక్ ఇన్ 2000 టూ థౌజండ్ అయితే అప్పుడు ఆ జాబ్ వచ్చిన తర్వాత కాస్త కార్పొరేట్ అంటే ఏంటి ఎట్లా ఉంటది ఇవి అనమాట లర్నింగ్ ప్రాసెస్ పెద్ద నేను తెలివైన దాన్ని అని ఏమి కాదు అయితే అక్కడ కూడా లర్నింగ్ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ ఉండేవి తిట్లు పడేవి మేనేజర్స్ తోటి ఏడ్చిన రోజులు ఉన్నాయి అవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు అంటే కొత్త కాబట్టి మనం నేర్చుకోవాలి అంటే అవన్నీ తప్పదు చాలా మంది ఏంటంటే మేనేజర్ తిట్టారో బాస్ తిట్టారో వాళ్ళ మీద అలిగి బయటకు వచ్చేస్తారు జాబ్ జాబ్ కానీ నా చాయిస్ కదా జాబ్ చేయడం నా చాయిస్ కాబట్టి వీళ్ళు తిట్టే నేను బెటర్ అవ్వడానికే నేను ఇంప్రూవ్ అవ్వడానికే కాబట్టి ఓకే అవన్నీ లర్నింగ్స్ మనకి పనికి వచ్చింది బుర్రలో పెట్టుకొని పనికి రాని మీ నుంచి తీసేద్దాం అనిపించింది మనసులో నుంచి సో అలాగా ఇంప్రూవ్ అయ్యాను దాని తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత ఐ థింక్ ఐ వాజ్ ది బెస్ట్ ఎంప్లాయీ అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ పీపుల్ యూస్ టు లవ్ మై పర్ఫార్మెన్స్ సో అలాగా ఉండే చాలా కమిటెడ్గా డెడికేటెడ్గా ఎక్కడ ఏ ఫ్లా లేకుండా చూసుకోవడము ఇలా వర్క్ వైజ్ అలాగే ఇంప్రూవ్ అయ్యాను అలాగే అంటే నేను ఎంత కమిటెడ్గా అయితే జాబ్ చేశానో అంతే అదే విధంగా నాకు రిటర్న్ వాట్ నా గ్రోత్ పరంగా అన్ని రకాలుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అప్పటి నుంచి కూడా నేను రకర అంటే వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కంపెనీస్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో బాసెస్ అందరు ఇప్పటికీ నాతో టచ్లో ఉంటారు సో అది క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ అవ్వగానే నేను ఇక్కడ జాబ్ వచ్చింది బట్ అప్పుడు అనిపించింది అనమాట ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చదువు ప్రకారంగా ఓకే అప్పుడు మళ్ళీ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్యారలల్గా నేను జాబ్ చేస్తూ డన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాని తర్వాత ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంత మనకంటే అదొక ప్రైడ్ అనమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాము జాబ్ ఉంది అంటే అదొక ప్రైడ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం జాబ్ చేస్తున్నప్పుడు ఫర్దర్గా మన స్కిల్స్ యాడ్ చేసుకోవాలి మన నాలెడ్జ్ పెంచుకోవాలి అని నేను చాలా చిన్న చిన్న కోర్సెస్ అవి చేస్తూనే ఉండేదాన్ని ఈవెన్ నా ఇప్పుడు కూడా చూస్తే ఏదైనా నాకు బెనిఫిట్ అవుతుంది ఒక కోర్స్ అంటే షార్ట్ టైం సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటానన్నమాట ఇప్పటికి ఇప్పటికీ కూడా మీరు పీజీ చేసేటప్పుడు ఎన్ని కోర్సెస్ చేసారండి నేను పీజీ టూ ఇయర్స్ పీజీ టూ ఇయర్స్ పీజీ చేశారు పీజీ చేస్తూ కూడా ఇంకొన్ని కోర్సెస్ కూడా హెచ్ఆర్ రిలేటెడ్ కోర్సెస్ అని మేనేజ్మెంట్ కోర్సెస్ అని చిన్న త్రీ మంత్స్ సిక్స్ మంత్స్టర్ ఉన్నా అంటే నాకు పనికొచ్చేది నా గ్రోత్ పర్సనల్ కానీ ప్రొఫెషనల్ గా రెండు రకాలుగా నాకు పనికొచ్చేది ఏది ఉన్నా నేను ఐ విల్ జస్ట్ గో అహెడ్ అంటే ర్యాండమ్గా ఏది పడితే అది వెళ్ళిపోను ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట నాకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేది ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు ఎక్కువగా స్పిరిచువల్ లో చూస్తూ ఉంటాను అప్పట్లో నాలెడ్జ్ జాబ్ కి ఏది యూస్ఫుల్ అవుతుందో అవి చేసిన తర్వాత అలాగా ఇంప్రూవ్ అవ్వకుంటూ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అనమాట సరే ఇంకా మా ఆఫీస్ లో నా క్యూరియాసిటీ చూసి నన్ను రకరకాల ట్రైనింగ్స్ కి పంపించేవాళ్ళు బాగా ట్రావెల్ చేసేదాన్ని ఎక్కడెక్కడికో పంపించేవాళ్ళు ఇంకా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ వాజ్ హార్వర్డ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కోర్స్ కి సిక్స్ మంత్స్ కి నామినేట్ చేశారు మా ఆర్గనైజేషన్ వాళ్ళు దట్ వాజ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్ పెళ్ళయి ఇటు ఫ్యామిలీని ఇటు బాబుని వదిలి ఆ సిక్స్ మంత్స్ కోర్స్ ఎలా మేనేజ్ చేశారు ఐ వాజ్ ఏబుల్ అది రీసెంట్ రీసెంట్ మా బాబు పెద్దవాడు అయిపోయాడు ఆయన కాబట్టి దోస్ థింగ్స్ ఆర్ ఆల్ వెరీ నైస్ అన్నమాట అంటే ఐ వాజ్ హ్యాపీ అయితే కార్పొరేట్ కి ముందుకి డిఫరెన్స్ ఏంటి చెప్తాను మనం కార్పొరేట్ లైఫ్ లోకి వెళ్ళినంత వరకు మనం ఏదైనా ఒక ట్రిప్ కి వెళ్ళినా మామూలుగా అడ్జస్ట్ అయిపోతాం మనం ఓకే నార్మల్ హోటల్లో ఒక రూమ్ తీసుకున్నా ఏదైనా అంటే పిలిగ్రి వెళ్ళినా ఏదో విజిట్కి వెళ్ళినా ఒక ఒక త్రీ స్టార్ హోటల్లో ఏదో తీసుకుంటాం కార్పొరేట్కి వెళ్తే మనని కార్పొరేట్ ఎలా జడగొట్టేస్తుంది ఫస్ట్ మీరు టూర్ టూర్కి వెళ్తే మీకు ఒక లగ్జరీ ఫ్లైట్లో వెళ్తారు దాని తర్వాత ఉండే మీ స్టే చేసే ప్లేస్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ కంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు పోతుంది కాబట్టి మనకు ఒకసారి ఆ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత మనం ట్యూన్ అయిపోతాం ఇంకా అక్కడ నుంచి వెనక్కి రావడం కష్టమైపోతుంది అనమాట అంటే మనం అక్కడ బెంచ్ మార్క్ చేసేసుకుంటాం ఓకే నేను ఎక్కడికైనా వెళ్తే ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉండాలి నేను ఎక్కడికైనా వెళ్తే ఫ్లైట్లోనే వెళ్ళాలి అన్న ఒక థాట్లో ఒక లో వెళ్ళాను మెల్లిగా వెనక్కి అలవాటు అయిపోయారు అలవాటు అయిపోయింది కంఫర్టబుల్ లైఫ్ కు అలవాటు అయిపోతాం మనం ఎందుకంటే మనకి నెల రాగానే డబ్బులు వస్తాయి చేతి నిండా ప్లస్ అన్ని కంపెనీ పేడే ఉంటాయి మోస్ట్లీ మనకేమి అదే ఓకే ఎవ్రీ అంటే ఇలాగే లైఫ్ ఉంటుంది అనుకోవడం తప్పు ఒకసారి జాబ్లోంచి బయటకు వచ్చాక అవన్నీ కష్టం అవుతాయి అఫోర్డబిలిటీ సో అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి అది సో మీరు త్రీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చేసే లెవెల్కి వెళ్ళిన తరువాత కార్పొరేట్ జాబ్ నుంచి అది వదులుకొని పాత ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏమంటారు అనుకోకుండా అక్కడ నుంచి బయట వచ్చారా లేకపోతే వాంటెడ్గానే క్విట్ చేసి వచ్చేసారా అప్పుడు నా హెల్త్ తన హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది ఈ లైఫ్లో ఏది కాదు ఇంపార్టెంట్ ఆరోగ్యం ఉంటేనే మనం ఏదన్నా అచీవ్ చేయగలుగుతాం లైఫ్లో హెల్త్ ఒక్కసారి షాటర్ అయిపోయింది అనుకో ఎలా అయిపోయిందంటే ఆ క్యాన్సర్ జర్నీలో రకరకాల రియాక్షన్స్ మనుషుల దగ్గర నుంచి జాబ్ చేయగలుగుతావా అసలు ఒక సింపతి ఒక ఇది అలాంటివన్నీ చూశాను చూ నేను కంటిన్యూ చేయాలంటే చేయవచ్చు జాబ్ కానీ నాకేమనిపించిందంటే సరే ఎన్ని రోజులు ఇంత నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ జాబ్ చేసేసాను అన్నీ చూశాను లైఫ్లో ఇప్పుడు నా హెల్త్ నా ఫ్యామిలీ దానికంటే ఇంపార్టెంట్గా ఏదైనా అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్ ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నీ ఒక్క థాట్ అంతే ఓకే సో క్యాన్సర్ రాకముందు నాకు క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ వచ్చిన వాళ్ళంటే నాకు భయం వేసేది వాళ్ళని చూస్తే అయ్యో వీళ్ళు ఉంటారా ఉండరా పాపం ఎంత ఏం ఫేజ్ గో త్రూ అవుతున్నారు వీళ్ళు అసలు బ్రతుకుతారా వీళ్ళ లైఫ్ స్పాన్ ఏంటి ఆ థాట్ ఒకటి ఉండేది నాకు అండ్ నాకు అలా ఎవరైనా చెప్పగానే ఫుల్ డిస్టర్బ్ అయిపోయేదాన్ని వాళ్ళ క్యాంప్ అలా వాళ్ళు క్యాన్సర్ అయిపోతారు అనేసి అది ప్లస్ నేను నా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో ఇవన్నీ చూసి నా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు రి అందులో రియాలిటీ ఎంత ఓకే నిజం ఎంత అబద్ధం ఎంత అసలు యాక్చువల్గా మనిషి ఏం పాస్ అవు అంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సొసైటీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఏమేమి అవుతాయి లైఫ్లో అన్నది అంటే ఫోకస్డ్గా అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళిపోయాయి అనమాట నాకు అనిపించింది ఓకే మనం బ్రతకాలి అనుకుంటే ఏదన్నా చేయవచ్చు మనం ఓకే ఒక్క థాట్ ఒక్కటే ఆ సంకల్పం ఒక్కటే ఇంపార్టెంట్ ఏది అచీవ్ చేయాలన్నా దృఢ సంకల్పం అంటాం కదా అది ఒకటి ఉండాలి ఆ ఫేజ్లో నేను గివప్ చేసేయొచ్చు అందరిలాగా నేను నాకేం అక్కర్లేదు అనేసి ఇంట్లోనే కూర్చోవచ్చు ఇప్పుడు కూడా అలా చాలామంది ఉన్నారు అమ్మ నేను ఏం చేయను అలాగే ఒక మూలకి రెస్ట్గా ఉంటాను అనుకోవచ్చు లేదు ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న థాట్ అయితే వచ్చింది అప్పుడు వచ్చి అప్పుడు నేను అనుకున్నాను ఇంకా జాబ్ చేస్తూ నేను చేయాలనుకున్నాను రెండు పడవల మీద కాళ్ళు వేస్ట్ సరే అప్పుడు అనిపించింది అనమాట మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామా ఇన్ని డబ్బులు రావు కదా నెలకి ఇట్స్ ఓకే ఓకే అప్పుడు ఏంటంటే మనం కొన్ని గివప్ చేసేయాలి లైఫ్లో మెటీరియలిస్టిక్ ఏవైతే ఉంటాయో అవి వదిలేసుకోవాలి ఓకే అంతే ఎందుకంటే ఐ ఐఎమ్ కంఫర్టబుల్ బై దెన్ మా హస్బెండ్ జాబ్ ఉన్నది సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఒకవేళ నేను జాబ్ మానేసినా నన్ను ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు నేను మానేసి ఇంట్లో కూర్చుంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ కొన్నిసార్లు ఏమైపోతుంది అంటేనండి కార్పొరేట్లో కానీ ఎక్కడైనా కానీ ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఒక డెజిగ్నేషన్ చూసిన తర్వాత ఆ డెసిగ్నేషన్ పక్కన పెట్టి ఉండటం కూడా చాలా టఫే కదా అప్పుడు అనిపించలేదా అంటే నార్మల్ లో అయితే అలా అనిపించేదేమో నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినప్పుడు ఇంతకు మించిన బాధ లైఫ్లో వద్దురా భగవంతుడు అనిపించాక అప్పుడు అనిపించింది దానికంటే నా హెల్త్ నా ఫ్యామిలీ నా పిల్లలు ఇవి కదా నాకు ఇంపార్టెంట్ అని జస్ట్ ఐ జస్ట్ గేవ్ అప్ అనమాట అది అక్కడ వదిలేసి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా నేను ఏం చేయవచ్చు ఓకే సో ఓకే ట్రీట్మెంట్ అవుతుంది కూర్చోవచ్చా టైంపాస్ ఎవరినేం అడిగేవాళ్ళు లేరు టైంపాస్గా ఉండొచ్చా అంటే లేదు సంథింగ్ డిఫరెంట్గా చేద్దాము ఏది ఇంపార్టెంట్ హెల్త్ కావాలంటే ఏంటి మన లైఫ్ స్టైల్ బాగుండాలి లైఫ్ స్టైల్ బాగుండాలంటే మన అలవాట్లలో మార్పు రావాలి మన అలవాట్లో మార్పు రావాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు రావాలి ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మన డైలీ రొటీన్లో మార్పు రావాలి ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత డిఫరెంట్గా హెల్త్ లైన్లోకి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మనకి డిగ్రీలో లేకపోతే సర్టిఫికేషన్స్ ఎలాగో ఐఎమ్ వెరీ ప్రో ఫర్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనవల్ల అలాగా నేను కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రల్ స్టడీస్ వాళ్ళతో మాట్లాడి నా వన్ ఇయర్ అంటే అది ఆన్లైనే ఓకే సో వన్ ఇయర్ కోర్సు వాళ్ళతో హెల్త్ కోచింగ్ కంప్లీట్ చేసి అందులోనే క్యాన్సర్ కౌన్సిలింగ్ అది క్లోజ్ చేసి అప్పటికి ట్రీట్మెంట్ అవుతూనే ఉంది

ఆవిడ ఎంత చెప్పినా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఇండియన్ హ్యాబిట్స్ ఆర్ ది బెస్ట్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఏదైనా మనం తినే గంజి దగ్గర నుంచి సద్దన్నం దగ్గర నుంచి ఇడ్లీ దగ్గర నుంచి సాంబార్ దగ్గర నుంచి మనం చేసే యోగా ప్రాణాయామాలు ఇవన్నీ అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు వాళ్ళు సో వాళ్ళ హాబిట్స్ ఆ కోర్సు స్టార్ట్ చేయడమే మెడిటేషన్ తోటి ఓంకారం తోటి స్టార్ట్ చేసేవాళ్ళు ఆవిడ ప్రతిరోజు క్లాసెస్ సో ఆవిడ టీచ్ చేయడం కూడా ఓంకారం తోటి టీచ్ చేసేవాళ్ళు ఫుల్ కదండి అదే మరి చేసి షీస్ టు సే ఐ హ్యాడ్ స్టార్స్ టుడే గంజి సర్దో అలా చెప్తున్నప్పుడు నాకు అప్పుడు మళ్ళీ మన ఇండియన్ బుక్స్ ఇండియన్ ఆయుర్వేదం అంతా రిఫర్ చేసేసి రిఫర్ చేసి మళ్ళీ వేదిక్ న్యూట్రిషన్ కోర్స్ స్టార్ట్ చేశాను అనమాట అది ఇట్ ఇట్స్ ఇంకా ఇప్పుడు కూడా అందులో కొత్త కోర్సెస్ వస్తే నేను జాయిన్ అవుతూనే ఉంటాను వాటిలో సో అది ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి ఇలాగా ఇది అవుతున్నప్పుడు ఇంకా ఒకటి ఒకటి స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట మళ్ళీ స్పిరిచువల్ లైన్లో నాకు అనిపి నాకు యాక్చువల్గా క్యాన్సర్ రాకముందు ఆస్ట్రాలజికల్గా బాగా పూజలు అవి చిన్నప్పటి నుంచే పూజలు ఆస్ట్రాలజర్ ఒక ఆయన చెప్పారనమాట నీకు ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా డిఫికల్టీ ఉంటుందమ్మా నీకు ఒక అర్ధాష్టమ శని నడుస్తుంది సో హాస్పిటలైజేషన్ అది ఉంటుంది అని చెప్పారు పూజలు ఇవి చేసినప్పుడు ఏమైపోతుంది అంటే హాస్ట్రాలజిస్ట్ పెద్ద పట్టించుకో లైట్ అలా సరే అలా అన్నారు కదా అలా అన్నప్పుడు ఇలా అయింది కదా నిజంగా ఆస్ట్రాలజీ ఎంత డీప్ గా వెళ్ళొచ్చు అని స్పిరిచువాలిటీ వైపు కాస్త ఆస్ట్రాలజీ వైపు టారో రీడింగ్ వైపు పాస్ట్ లైఫ్ వైపు అన్నిటిలోకి అన్నిటిలో దూరా ఒకటే ఏంటంటే టైం బోల్డ్ అంత ఉంది చేతిలో సో ఏది వేస్ట్ చేసుకోలేదు పాస్ట్ లైఫ్ రెగ్యురేషన్ థెరపీ చేశాను ఎందుకు మనుషులు ఈ లైఫ్ లో ఇట్లాంటి సఫరింగ్స్ త్రూ అవుతారు అవి ఆ రిగ్రెషన్స్ అక్కడ బెంగళూరు వెళ్ళి మరి కోర్స్ జాయిన్ అయ్యి అక్కడ చేశాను దాని తర్వాత అది చేస్తున్నప్పుడే టారో రీడింగ్ ఇవన్నీ అక్కడే అనమాట స్పిరిచువల్ హీలింగ్ సౌండ్ హీలింగ్స్ అని ఇవన్నీ అక్కడ అక్కడ నేర్చుకున్నాయి ఇంకా చాలా అనమాట ఒక అడిక్షన్ లాగా అయిపోయి అన్నిటిలో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిట్లో మనం పట్టు సాధించాలి అంటే ఒకటి మీ మైండ్ అండ్ హార్ట్ ఫస్ట్ మీకు ఏం అచీవ్ చేయాలని ఒకటి మైండ్లో ఉండాలి అండ్ అవతల మనిషికి మంచి చేయాలి ఒక ఆలోచన ఓకే మీరు దాంట్లో నుంచి ఏమీ బెనిఫిట్ పొంద పొందడానికి లేదు అక్కడ అంటే ఏదో ఫేక్గా మాట్లాడేసి ఫేక్ చేసేసి నా వైపు అట్రాక్ట్ చేసేసుకోవాలి అని కాదు కనుక మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే టారో అంత అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం మనం సో బాబా అంటారా యు సీన్ ఐఎమ్ ఎ వెరీ స్టాంచ్ డివోటీ ఆఫ్ సాయి బాబా నేను వేసే ప్రతి అడుగు నేను చేసే ప్రతి అచీవ్మెంట్ ఆయన ఆశీర్వాదం వల్లే అయ్యింది అని ఇప్పటికే నమ్ముతాను అయితే వనజ గారు ఇంకొక మాట అడుగుతా మీరు బాబా గురించి మాట్లాడారు కాబట్టి మేము బాబాకి వ్యతిరేకులు కాదండి మేము బాబా భక్తులకి వ్యతిరేకులం ఎందుకు అంటే శివుడి ముందు ఉండాల్సిన నంది వాహనాన్ని తీసుకొచ్చి బాబా ముందు పెట్టడం బాబా సుప్రభాతం చేయటం ఆల్రెడీ హారతులు ఉన్నాయి కదా ఇలాంటివి చేసి ఆయన్ని హేళన చేస్తున్నారు వీటి వల్లనే ఆయనకి దూరం అవుతున్న వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ నవ్వే స్థాయికి భక్తులు తీసుకొస్తున్నారు ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఒక మనిషికి పట్టం కట్టారు ఆయన అసలు దేవుడే కాదు అన్న కమెంట్స్ కూడా ఎక్కువ పాసాన్ చేస్తున్నావు ఆయన ఆయన కూడా చెప్పలేదు ఆయన గురువు అంతే బాబాని మనం ఒక గురువుగా ఆరాధి ఆరాధిస్తాము ఎవరికి చెప్పుకోలేని పెద్ద పెద్ద బాధలు కష్టాలు ఎవరితో చెప్పుకున్నా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అందుకని ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకోవాలి నాకు ఈ కష్టం ఉంది కన్ఫెషన్స్ అంటాము ఆ కన్ఫెషన్స్ ఆయన గురువే ఆయన ఏనాడు చెప్పలేదు నేను భగవంతుడు ఆయన కూడా అందరిని ఆరాధించేవాడు శివారాధన చేసేవాళ్ళు ఆయన కానీ మనకి ఆ భగవంతుడి మీద ఉన్న భక్తిని మనం ఆయన మీద ఉన్న భక్తిని చూపించుకోవడానికి రకరకాల ఏమంటారు పాలాభిషేకాలు అంటారు వెయ్యి లీటర్లు అంటారు వంద లీటర్లు అంటారు లేదా పెద్ద పెద్ద బంగారు కిరీటాలు అంటారు వెండి కిరీటాలు బంగారు గుడి అసలు ఆయన అవి ఏమీ అడగలేదు అది మనం చేస్తున్నాం అక్కడ అడగలేదు ఆయన లేరు కదా ఆయన సమాధిలోనే ఉన్నారు ఆయన ఏమన్నారు ఆయన సింపుల్గా ఆయనకే ఒకవేళ లగ్జరీస్ కావాలి అనుకుంటే ఆయన ఎప్పుడో మంచి బిల్డింగ్ లో ఉండి పట్టుపానుపుల మీద పడుకునే అంత ఇది ఉంది ఆయన గోను పట్ట మీద చిన్న ఇటుకరాయి పెట్టుకుని పడుకునేవాళ్ళు ఒక్క ముద్ద తిండి తినేవాళ్ళు అందరి దగ్గర నుంచి రిక్షాట చేసి అందులో తిని మిగిలిందంతా ఇచ్చేసా అంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేసే మనిషికి ఆయనకి ఎవరు లేరు కూడా మనం చేసే మనకి ఆయన మీద ఉన్న భక్తిని ఎలా చూపించుకోవాలో తెలవక ఇవన్నీ ఎక్స్ట్రా చేస్తున్నాం అసలు ఆయన అడగలేదు బట్ నా సజెషన్ ఏంటి అంటే అడగ ఆయన అడగలేదు ఆయన చే ఆయనకి ఏది అంటే ఇష్టము అంటే ఏదో పక్షులు పశుపక్షాదులకి ఏమైనా మనం పెట్టి అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తేనే ఆయన ఆశీర్వాదం మనం పొందగలుగుతాం అడిషనల్గా మీరు చేసే బంగారం పూతలు నందులు వాహనాలు ఇవన్నీ అవన్నీ చేసే కంటే కూడా ఎవరికైనా లేని వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేసి ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసో ఫుడ్ ప్రొవైడ్ చేసో అట్లాంటివి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఆశీర్వాదం మనకి వస్తుంది అనమాట అంతేగాని అంటే నేను మీరు అన్నట్టుగా ఏదో వాళ్ళని హేళన చేసేలాగా ఆయన అడగలేదు ఈ మధ్య అన్ని ప్రతి దేవుడిని అలాగే చేస్తున్నారు రకరకాలుగా లేనివి రెమెడీస్ అని కొత్త కొత్తవి ఏవేవో క్రియేట్ చేసేసి చెప్తూ ఉన్నారు సో అవన్నీ ట్రాష్ మనం నమ్మకుండా మన సెన్సెస్ మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది హవ్ యూ ఫీల్ నాకు చాలా అనిపిస్తుంది రియాలి నాకు చాలా చాలా ఈ రోజుకి నేను మా ఇంట్లో బాబా బొట్టు పెట్టుకోకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాను ఆయన తలుచుకోకుండా ఏ పని మొదలు పెట్టను కూడా ఇవన్నీ విన్నప్పుడు నెగటివ్ కామెంట్స్ ఈ మధ్య అనే భగవంతుడు భగవంతుడు కాదు అందరు చెప్తారు ఆయన గురువు అంతే ఆయన గురువుగానే ఆయన బోధించిన మంచి మాత్రమే మనము తీ అర్థం చేసుకోవాలి తప్పిస్తే ఎవరో ఏదో అనుకుంటారు దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేసేయాలి అంతే మూర్ఖులు ఎంతమంది ఊహించగలుగుతాం మనం జస్ట్ సైలెంట్ గా ఉండాలి బాధ అనిపిస్తుంది బట్ ఆయన ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ ఈ మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు కూడా మీరు అంత ఎమోషనల్ గా అవ్వరు బాబా గురించి మీ కళ్ళు అట్లా చెమర్ చేసి మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు ఇట్ షోస్ హౌ మచ్ లవ్ బాబా ఎందుకంటే నేను లైఫ్ లో కష్టాలు ఉన్నాయి అప్స్ అండ్ డౌన్స్ నాకు లాగే నాకున్నదేం పెద్ద ఓ సిల్వర్ స్పూన్ వేసే రెడ్ కార్పెట్ కాదు లైఫ్లో డౌన్స్ ఉన్నాయి అప్స్ ఉన్నాయి ఆ డౌన్స్లో ఎప్పుడు నేను భగవంతుడి మీద బాబా మీద హోప్ వదిలేదు నువ్వు ఇలాగే చేసావు నా లైఫ్ ఎందుకు ఇలా చేసావు అని ఎప్పుడు అనలేదు ఓకే ఇందులో నుంచి నేను ఏదో నేర్చుకోవాలని నాకు ఈ ఫేజ్ ఇచ్చావు లైఫ్లో నేను ఎప్పుడో కింద పడ్డా అందులో నుంచి చాలా స్ట్రాంగ్గా పైన బయట బయటకు వచ్చాను అది మాత్రం ఆయన నాకు నేర్పించింది అనమాట ఆయన మీకు నేనున్నాను అని చెప్పిన సంఘటన ఇదేమో అనిపించిన లాంటి అద్భుతం మీ జీవితంలో ఏదైనా జరిగిందా అంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్పమంటే చెప్తారండి ఈ ఫేజ్లో కరెక్ట్గా ఈ మూమెంట్లో నాకు బాబా ఇది చేశారు అని నాకు ఆ ఫీల్ నాకు అనిపించిందండి చాలా ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరుగుంటాయి అలాంటిది ఒకటి చెప్పమంటే చెప్తారు ఇప్పుడు రీసెంట్లో అయితే నేను ఈ పెద్ద జర్నీని బయటకు వచ్చి ఇందులో నుంచి నేను ఈ ఈ రోజు అంటే అట్లీస్ట్ పీపుల్ నో మీ వనజరాంశెట్టి అంటే అందరికీ తెలుసు అంటే అది ఆయన ఆశీర్వాదమే ఇంకో చిన్న ఇన్సిడెంట్ పెద్దదే అవు నా లైఫ్లో అప్పుడు నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నా సెపరేట్ ఫ్యామిలీ నాకు జాబ్ చాలా అవసరం అప్పుడు యాక్చువల్గా ఇంకా నాకు అప్పుడు అవసరమైన స్టేజ్లో జాబ్ ఉందనమాట ఒకప్పుడు అవసరం అనిపించేది కాదు అప్పుడు చాలా ఒక ఫేజ్ వస్తుంది కదా అందరికీ ఖచ్చితంగా అప్పుడు ఏమైందంటే నేను వర్క్ చేసే కంపెనీలో జాబ్స్ అందరినీ లే ఆఫ్ చేసేస్తున్నారు అప్పట్లోనే తీసేస్తున్నారు తీసేసి ఏం చేశారంటే అంటే ఆ కంపెనీ టేక్ ఓవర్ అయిపోతుంది అనమాట ఓకే ఆ టేక్ ఓవర్లో ప్రాసెస్లో ఒక పర్ పర్ ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేసి ఆ కొత్త కంపెనీ వాళ్ళు పాత కంపెనీ సేల్ అయిపోయింది మర్జింగ్ నాకు జస్ట్ ఐ థింక్ టూ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడు అంతే అయిపోతే వాళ్ళు మాకేం చెప్పారంటే మీరు రేపు కన్సిడర్ రేపు అందరితో మాట్లాడి మీ ఎవరికైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళకి మేము టూ మంత్స్ చెక్ ఇచ్చేస్తాము శాలరీ మీరు వెళ్ళిపోయి వేరే దగ్గర జాబ్ చూసుకోండి అని చెప్పారు సరే మేము ఆల్వర్ ప్రిపేర్డ్ ఆ రోజు థర్స్డే మార్నింగ్ వెళ్ళినాం పొద్దున్నే వెళ్ళి ఇంకా అందరు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు పంపించేస్తున్నారు అయిపోయిన తర్వాత నైట్ అయిపోయింది మార్నింగ్ సెవెన్కి వెళ్తే రాత్రి ఐ థింక్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది అవగానే మొత్తం మేనేజ్మెంట్ అంతా వచ్చి అందరు పేర్లు పిలిచారు పిలిచాక నేను అనుకుంటున్నాను ఓకే పేర్లు పిలిచిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు అందులో నానేం లేదు వాళ్ళందరినీ లోపలికి పిలిచారు వాళ్ళందరి చేతికి చెక్స్ ఇచ్చారు నేను ఇంకా అక్కడే ఉన్నా నాతోటి కూడా మాట్లాడారు నేను అక్కడే ఉన్నాక వాళ్ళందరినీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ వచ్చి అక్కడ ఒక ఎనిమిది మంది అవుట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్లో అందరినీ పంపించేసి ఆ ప్లేస్లో ఎయిట్ నైన్ మెంబెర్స్ ఉన్నాం ఆ నైన్ కి ఏం చెప్పారంటే మీరు అందరూ కొత్త ఆర్గనైజేషన్కి సెలెక్ట్ అయ్యారు ఆ రోజు నేను అంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళి థర్స్ డే కాబట్టి టెంపుల్కి వెళ్ళి వెళ్ళి అని మాకు ఆఫర్ ఇచ్చారు నాకు ఎక్కడ మూడు వేలు ఎక్కడ ఇరవై ఐదు వేలు శాలరీ ఒకటేసారి మై గాడ్ అది చూసి నేను ఒకటికి రెండు సార్లు ఐజ్ లైక్ వాట్ ఈస్ నిజమే నా ఈ ఆఫర్ ఇచ్చారు అనేసి వెంటనే అప్పుడు మొబైల్ ఫోన్స్ అవి ఏమీ లేవికా అని నాకు లైక్ మా అప్పుడు మా మేనేజ్మెంట్ అన్నారు అంటే నువ్వు చాలా జూనియర్ నేను అన్నాను కదా స్టార్టింగ్ లో నాకు కూడా తిట్లు పడ్డాయి నేర్చుకున్నాను బట్ యువర్ కమిట్మెంట్ ఈస్ టూ గుడ్ సో వీ వాంట్ యు వర్క్ ఫర్ అస్ అని చెప్పి ఆ ఆఫర్ ఇచ్చేసారు ఇవ్వగానే నాకు అసలు ఆ ఫోన్ మొబైల్ లేవు కదా ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలంటే ఇంటికి వెళ్ళాలి మూడు వేలు ఎక్కడ పాతిక వేలు ఎక్కడ ఆ కొత్త రోల్స్లో ఆర్గనైజేషన్ నా డెసిగినేషన్కి ఇచ్చే శాలరీ అది ఆయన ఆయన ఆశీర్వాదమే కదా అసలు నన్ను ఎక్కడ ఏ మూల నాకు హోప్ లేదు నాకు ఇది కన్సిడర్ చేస్తారనేసి అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్ళాను నైట్ అరౌండ్ నైన్ లాస్ట్ ఆరతి ఇస్తారు కదా స్టేజ్ ఆరతి టైంకి వెళ్ళి గబగబా అనమాట మా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి గుడ్ న్యూస్ గబగబా వెళ్ళి టెంపుల్ దగ్గర ఆపి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి ఆ చేతిలో ఆ లెటర్ పట్టుకొని వెళ్ళి ఇలా దండం పెట్టుకొని అప్పుడే ఆరతి అవుతుంది కదా ఆడతాయి వెనక్కి వెళ్ళి ప్రసాదం తీసుకోవరకు కూడా ఆగట్లేదు నేను వెనక్కి వచ్చేసి అంటే ఒక ముసలాయన అసలు ఇప్పటికీ తలుచుకుంటే ఇలా గూల్బొమ్ చూస్తావు ముసలాయన వచ్చి నీ పని అంతా అయిపోయింది కదా ప్రసాదం తీసుకోకుండా వెళ్తావా అని అన్నారు అంతే అవ్వగానే ఆ డైలాగ్ విని నాకైతే అసలు అంటే ఒకలాగా ఇలా స్టం కడుపులోంచి ఇలా బటర్ఫ్లైస్ అంటాం కదా అనేసి ఒక బ్లడ్ ఇలా అయిపోయి అమ్మాయి ఏంటి ఇలా అంటున్నారు నువ్వు అనుకున్నది అయింది కదా అని అలా ఆగి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి బాబా బొట్టు పెట్టుకొని వచ్చా వస్తే ఆయన ఐ డోంట్ నో హూ హీఈ్ ఎక్కడ ఏంటి అంటే మాయం అయిపోయారు అవన్నీ కంటే కూడా నాకు అక్కడ ఆ మనిషి దాని తర్వాత నాకు కనపడలేదు నేను వచ్చేసాను జనంలో అలా అన్నారు బట్ దారిలో వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తున్నాను ఎవరైనా ఎందుకు అలా అన్నారు ఆయన అన్నగానే ఒక మెస్మరైజ్ లాగా అయిపోయేసి నేను ఎందుకు ఎన్నక్కేళ్ళు ప్రసాదం తీసుకొని బొట్టు పెట్టుకొని వచ్చాను అని ఐ థింక్ ఆయన బ్లెస్సింగేగా అంటే ఇలాంటివి ఏమనిపిస్తుంది అంటే మనం జనరల్ గా ఎవరైనా మాట్లాడినా ఇలా కనెక్ట్ చేస్తాం లేకపోతే దైవం మనుష్య రూపేనా అన్నట్టు స్వయంగా కనిపిస్తా వాళ్ళు పిచ్చి వాళ్ళు అని కొట్టి పడేస్తారా తెలీదు ఇది అనుభూతి చెందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏమో అనిపిస్తుంది ఇంకా ఎన్నో ఎన్నో ఇన్సిడెంట్స్ అసలు నా లైఫ్ లో ఇది అయితే మేజర్ థింగ్ నేను మర్చిపోలేంది ఆ బ్రేక్ రాబట్టే నేను నా అంత సూపర్ సూపర్గా ఎదిగాను అన్న ఒక నమ్మకం ఓకే ఆ బ్రేక్ అన్నది రాకుండా నేను నన్ను ఆ రోజు నేను ఇంటికి వచ్చేసి ఉంటే నేను చేసిన ఇరవై ఏళ్ళ కార్పొరేట్ లైఫ్ చేసేదాన్ని కాదేమో సో మీ లైఫ్ అనుకున్న దానికంటే బాగా సాఫీగా జరిగిపోయింది అలాంటి పీరియడ్లో క్యాన్సర్ హిట్ చేసినప్పుడు అప్పుడు కూపన్ రాలేదా ఎందుక ఇట్లా చేసావు ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పైన అలిగినప్పుడే దేవుడికి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆయన మీద కదా లేదు నాకేమనిపించింది అంటే నేను ఒకటి బాబా పారాయణం ఏదైతే ఉంటుందో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుతూనే ఉంటాను అయితే బాబా పారాయణాన్ని మనం అయ్యే బుక్ లాగా చదవకుండా అందులో మనం నుంచి అందులోంచి గ్రహించాల్సినవి చాలా ఉన్నాయి మన కర్మ ఫలితాలు కానీ అవన్నీ మనము మనం చేసిన మనం మాట్లాడే ప్రతి చెడ్డ మాట ప్ర చేసే ప్రతి తప్పు పని మోసము దగ ఇవన్నీ మనకి లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతాయి ఏదో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర రిపీట్ అవుతుంది సో మనకు ఆలోచనల్ని మనం ఏం కంట్రోల్ చేయలేము కానీ యాక్ట్స్ని కంట్రోల్ చేయగలుగుతాం నీకు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొట్టాలని పిచ్చి కోపం వాళ్ళని కొట్టాలి అనే ఆలోచన ఉంది అలా ఆలోచన రాగానే నేను వెళ్ళి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని కొట్టేస్తానే అనుకో నాకు విచక్షణే లేదు అక్కడ నేను దాన్ని కంట్రోల్ చేసుకొని ఓకే వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారని వదిలేస్తే అక్కడ నా విచక్షణ బయటపడుతుంది కదా అదే అనమాట బాబా మనకు నేర్పించేది ఏంటంటే లైఫ్లో ఎన్ని అయినా ఆ విచక్షణ వివరంతో మనం నడుచుకోవడం సో క్యాన్సర్ వచ్చింది నాకు అనిపించింది ఓకే నేను ఈ క్యాన్సర్ జర్నీని ఫైట్ చేయగలిగే శక్తి ఆర్థిక స్తోమత సపోర్ట్ అన్నీ నాకు భగవంతుడు ఇచ్చాడు అయితే నేను ఎప్పుడో ఏదో చిన్న కర్మ ఫలితం అదొక్కటే అనుకుని ఆ ప్రాసెస్లో సరే నాకు ఎప్పుడు నువ్వు ఒక ఒక బ్యాడ్ అయినప్పుడు ఒక గుడ్ ఎప్పుడు చేసావు ఈ ఈ బ్యాడ్ లోంచి ఏదో ఒక మంచి నువ్వు ఇస్తావు అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండింది అంతే కదా అది అవ్వబట్టే ఈరోజు ఒక న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ సపోర్ట్ కోవచ్చు ఒక స్పిరిచువల్ ఏరియల్ టెరీడా ముందు దానికంటే ఈ జర్నీ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు ఈ జర్నీ ఎలా అనిపించిందండి అంటే వనజ రామ్ శెట్టి గారు అనగానే ఇప్పుడు వనజ అని కొడుతున్నారు యూట్యూబ్ లో సో ఇట్లాంటివి ఎట్లా అనిపించింది ఎట్లా వేసుకోవాలి ట్యాన్ ఎలా పోగొట్టుకోవాలి ఇట్లాంటివి బోల్డ్ అని చెప్తూ ఉంటారు బాబా పారాయణం చేసే విధి విధానాలు ఉప్పు దీపం ఇల్లంతా పాజిటివిటీ ఎలా స్ప్రెడ్ చేయాలి ఇన్ని టిప్స్ ఇస్తూ ఉంటారు కదా ఈ జర్నీ ఎలా అనిపించింది ఇదే కదా నేను అంటే తెలిసి నాకు అందరూ ఫ్యామిలీ ఇప్పుడు అప్పుడైతే ఓన్లీ కార్పొరేట్ లైఫ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపెడతారు నన్ను అక్క అంటారు అమ్మ అంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటారు చిన్నపిల్లలు కూడా నన్ను అని పిలుస్తారు ఓకే సో ఒక కనెక్ట్ అనమాట అందరిని ఎవరిని చూసినా ఒక స్మైల్ వస్తుంది నన్ను చూడగానే నవ్వుతారు ఇవన్నీ ఏంటంటే అబ్బా అందరూ నా వాళ్ళే అన్న ఒక ఫీలింగ్ అని ఒక మంచి ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ నాకైతే పాజిటివ్ థాట్ పాజిటివ్ జర్నీ ఇప్పుడు నాకైతే ఓకే ఓవరాల్ గా మీరు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయింది ఐ థింక్ త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ లో మీకు చాలా మంచి ఫేమ్ వచ్చిందనే చెప్పాలి బికాస్ చాలా మంది చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు త్రీ ఇయర్స్ ఇప్పటికీ కూడా చాలా లేట్ గా సక్సెస్ పొందినా కూడా మీరు త్రీ ఇయర్స్ లోనే త్రీ ఇయర్స్ అయింది రెమెడీస్ అని చెప్పి కొట్టేస్తున్నారు అందరూ కూడా రెమెడీస్ అవన్నీ ఒకటి ఏంటంటే నేను అన్ని ప్రాక్టికల్ గా చేసి చెప్తా నేను ఎక్కడైనా చదివినా ఇప్పుడు నా కోర్సెస్ లో భాగంగా చెప్తారు పలానా ఇప్పుడు వెల్లుల్లిపాయ తగిన కలిపి తింటే మనకు పలానా ఎక్స్వైజ్ బెనిఫిట్స్ ఉంటాయి అది ఒక పది రోజులు ట్రై చేస్తా చేసి దాని తర్వాతే నేను చెప్తాను అనమాట ఎవరికైనా ప్రతిదీ మీరు ట్రై చేసి ట్రై చేస్తాను అట్లీస్ట్ వన్ టైమ్ అన్న ప్యాక్ వేసుకుంటాను హెయిర్ ప్యాక్ అంటాం ఇండిగో అంటాం అవన్నీ నేను చేస్తాను నేను ప్రిపేర్ చేసే ఆయిల్స్ ఇప్పుడు అన్ని నేను కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కొన్ని ప్రిపేర్ చేస్తాను అవి నేను ట్రై చేస్తాను ఫస్ట్ ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళని వాడమని చెప్పిన తర్వాతే ఎవరికైనా సజెస్ట్ చేస్తాను చేయకుండా నేను ఏదో అమ్మేసో లేకపోతే సంథింగ్ అవన్నీ నేను బిలీవ్ చేయను బేసికలీ ఓకే మనం ఏదైనా చెప్తే కాన్ఫిడెంట్ గా ఎప్పుడు చెప్తామంటే మీ అంతటా మీరు ప్రాక్టికల్గా దాన్ని వాడినప్పుడు ఆ ని గోత్రూ అయినప్పుడు గా చెప్పచ్చు అవన్నీ ఓకే వనిజ గారు ఒకప్పుడు మీరు బాగా అర్న్ చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు ఈ జర్నీ సెలెక్ట్ చేసుకున్న తరువాత న్యూట్రిషనిస్ట్గా కానీ క్యాన్సర్ కౌన్సిలర్గా కానీ ఆ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ రీచ్ అయ్యారా అంటే ఏం చెప్తారు ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ ఓకే యు ఆర్ హ్యాపీ విత్ వాట్ ఆర్ గెట్టింగ్ అంతే ఎందుకంటే ఫ్రీ సర్వీస్ నేనైతే నేనైతే ఫ్రీ సర్వీస్ చేయను ఓకే ఎందుకంటే నా కోర్సెస్ నా టైము నా ఎనర్జీ అన్నిట్లో ఇన్వెస్ట్ చేసి నేను దీన్ని నా ప్రొఫెషన్ గా చూస్ చేసుకున్నాను ఓకే చాలా మంది అంటారు డబ్బులు ఫీజు చార్జ్ అంటే మరి ఇది నా ప్రొఫెషన్ కదా నేను ఆ లెవెల్ కి రీచ్ అవ్వకపోయినా నాకు వచ్చిన దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను అంతే అంతకుమించి మించి గ్రీడీగా వెళ్ళకూడదు అనుకుంటా మనం ఓకే సో చేదు అంటే ఏం చెప్తారు అది పీరియడ్ కాకుండా చేదు మన లాసెస్ ఉంటాయో మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకు దూరం అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు ఐ థింక్ అవి అవి హ్యాండిల్ చేయడం రావాలి నాకు ఇంకా నా లైఫ్లో మా అమ్మ పోయారు ఇప్పటికీ ఫైవ్ సిక్స్ ఇయర్ అమ్మ పోయి ఫైవ్ ఇయర్స్ అయినా కానీ అమ్మని అలా ఏర్పొచ్చేస్తుంది ఐ మిస్ సార్ సో మచ్ అలా సాడెస్ట్ మూమెంట్ అంటే ఎక్కడ ఉన్నా ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే మీ దగ్గరే ఉంటాయి ఎందుకంటే మా మదర్ నా ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మ లోపల లోపల చాలా మదన పడతాయి అనేది నా ఆయూ కూడా నీకు ఇస్తే బాగుండు అమ్మ భగవంతుడు అమ్మ నా ఐష్ నువ్వు పోసుకుని బతుకుతల్లి అనేది అయితే మా అమ్మ అన్నట్టుగానే అమ్మ బిగ్గెస్ సపోర్ట్ కోర్స్ మై ఫాదర్ మా అమ్మ అది బోత్ ఆఫ్ దెమ్ నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఇంక్లూడింగ్ మై హస్బెండ్ ఆయన గురించి చెప్పకపోతే చాలా తప్పు మా మదర్ మా ఫాదర్ కలిపి మా హస్బెండ్ అంత సపోర్ట్ అయింది నాకు అదృష్టం అంతే ఆయల్ వి వాళ్ళిద్దరు కలిపితే ఎంత అయితే నాకు లవ్ అండ్ అఫెక్షన్ సపోర్ట్ ఇస్తారో ఈయనొక్క అంత ఇస్తారు నాకు సో అదే అనమాట దాట్ ఈస్ వన్ థింగ్ ఆ బ్లెస్సింగ్ భగవంతుడు నాకు ఇచ్చేయడానికికోవచ్చు అయితే అమ్మ లేనప్పుడు అమ్మ నా షీ సీన్ మీ గో త్రూ కీమోథెరపీలు కానీ అమ్మ ఏడ్చేదన్నమ్మ నాకు మంటే వేస్తుందమ్మ ఎవరు చెప్పుకుంటాం అమ్మ ఒక్కతే అర్థం చేసుకుంటుంది అమ్మ నాకు పెయిన్ అమ్మా నాకు కీమోజ్ అయితే నాకు నోట్లో అంతా అలా అమ్మ అమ్మ కూడా ఏడ్చేసేది అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందమ్మా అనేసి వచ్చి నాతోటే ఉన్నారు అమ్మ ట్రీట్మెంట్ అయినప్పుడు సిస్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే తను వచ్చి నాతో ఉండి అంత సపోర్ట్ చేసి అప్పుడు అనేది నాకు ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా అయిపోతుంది అన్న ఫేజ్లో ఒక నమ్మకం ఓకే ట్రీట్మెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాను అంతా అవుతుందని అమ్మ సడన్గా స్ట్రోక్ వచ్చిపోయారు ఏమీ లేదు అసలు ఆవిడకి జస్ట్ వార్నింగ్ అలా లేచారు అలా కొలాబ్స్ అయిపోయారు అంత ఇక్కడ నుంచి బయటపడ్డారు మళ్ళీ వెంటనే ఇది వెంటనే చేశారు అసలు అదే అన్నా కదా నా చేదు నా లైఫ్లో ఒక బ్యాడ్ ఫేజ్ అంటే ఇందులోంచి బయటకు వస్తున్నాను అన్న టైంలో అమ్మ ఇన్సిడెంట్ అది కోపప్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది నాకు బట్ అదే అన్నా కదా మై హస్బెండ్ ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అందులో నుంచి నేను బయటకు రావడానికి అసలు ఆయన సపోర్ట్ ఈస్ వండర్ఫుల్ అనమాట నిజంగా నాకు మీ జర్నీ గురించి తెలుసుకున్న తర్వాత మీ లైఫ్లో ఎలాగైతే మీ వారు మీకు బ్లెస్సింగ్ అయ్యారో చాలామంది ఆడవారికి అలాంటి హస్బెండే రావాలని కోరుకోవాలి డెఫినెట్ నిజంగానే కదా ఇప్పుడు మీరు మ్యారేజ్ చిన్న ఏజ్లో అయిన తర్వాత కూడా ఒక బాబు పుట్టిన తర్వాత కూడా మీ చదువుకి ఎక్కడా కామా పెట్టకుండా కంటిన్యూ చేశారు మీ కార్పొరేట్ జర్నీ కంటిన్యూ చేశారు మీ టఫెస్ట్ ఫేజ్ లో మీకు తోడుగా ఉన్నారు సో హ్యాపీ అనిపిస్తుంది ఇది వింటుంటే సో ఇప్పుడు జనరేషన్ లో చూసినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న వాటికి కూడా బాండింగ్ మిస్ అయిపోతూ ఉంది కదా అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎలా ఉంటదంటే చిన్న చిన్నవే అక్కడ అనమాట నీడ్స్ అండ్ వాంట్స్ చిన్నవే పెద్ద డిమాండ్స్ అక్కర్లేదు ఒక చిన్నట్టు చెప్తాను ఇప్పుడు హస్బెండ్ ఎర్నింగ్ పొజిషన్ మనకు తెలిసినప్పుడు ఆడవాళ్ళకి అన్నెసెసరీ డిమాండ్స్ చేయకూడదు వాళ్ళకి ఇప్పుడు మీ హస్బెండ్ ఒక టెన్ థౌజండ్ సంపాదిస్తున్నారు నాకు ఈసారి ఉగాదికి నాకు మూడు వేల రూపాయలు చీర కొనండి నాలుగు వేల రూపాయలు చీర కొనండి అంటే మీ హస్బెండ్కి కొనాలన్న ఇంటెన్షన్ ఉన్నా కొనలేకపోతే నన్ను బాధ ఆయనని బాగా బాధ పెట్టేస్తూ ఉంటుంది ఓకే సో అట్లాంటి డిమాండ్స్ తగ్గించుకొని వాళ్ళ సంపాదన ఎంతైతే ఉందో అందులోనే మీరు ఆనందంగా ఉండేలాగా అవతల వాళ్ళని పొగుడుతూ మీ హస్బెండ్ని డౌన్ చేసేసేలా అలాంటి మాటలు అంటే అది ఇద్దరికీ వర్తిస్తుంది వేరే వాళ్ళని పొగుడుతూ మనం చిన్న చిన్న అప్రిసియేషన్సే కొడతాం కాబట్టి మనము సో అలా అయితే లైఫ్ సాఫీగా నడిచిపోతే ఇంకా చాలా ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ టిప్స్ అంటే బోల్డ్ అని ఉన్నాయి కానీ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఓకే ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మనీ మేజర్ లా మనీ మెటీరియలిస్టిక్ థింగ్సే కారు బంగ్లా ఇల్లు ఇవే కదా సో మీ సంపాదన ఎంత ఉందో అంతలోనే మీరు హ్యాపీగా ఉండేలాగా ఆ సంపాదనే అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అప్పుడే లక్ష్మి నిలుస్తుంది మన దగ్గర సో లక్ష్మీదేవి గురించి మాట్లాడారు కాబట్టి లక్ష్మీ నిలుస్తుందని ఇంకొక పాయింట్ అండి మీరు లక్ష్మీదేవి నిలవటానికి ఏ రెమెడీస్ చేయాలో చెప్తూ ఉంటారు అలానే హెల్దీ స్కిన్ కోసం అని హెయిర్ కోసం అని బ్యూటీ టిప్స్ కూడా చెప్తూ ఉంటారు కానీ ఎక్కువగా కంపేర్ కంపేర్ చేసినట్లయితే ఎక్కువ మంది బ్యూటీ కాన్షియస్ ఉండటం వల్ల ఈ బ్యూటీ టిప్స్ ఎక్కువ వెళ్తాయి అంటారు బ్యూటీ ఇప్పుడు ఎందుకంటే మన అందరం అందము అందము ఎక్కడికి వెళ్ళినా ఏంటమ్మా అయిపోయావు ఏంటమ్మా జుట్టుడిపోయింది ఇంత ఏంటమ్మా సో ఈ కామెంట్స్ వినలేక మనుషులు ఏంటంటే మేము ఎంత అందంగా ఉంటే అంత బాగా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారే ఒక లోకి వచ్చేసాం అందరం యాక్చువల్గా సో బ్యూటీకి ఈక్వల్ ఇంపార్టెన్సే ఇస్తారు అందరూ సో బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బ్యూటీ అంటే అది ఆటోమేటిక్గా రావాలి ఓకే అంటే నేను నిజంగా మనం ఎప్పుడైతే రెగ్యులర్గా మనం పూజలు అవన్నీ అంటే కనెక్ట్ భగవంతుడికి కనెక్ట్ అయ్యి స్పిరిచువల్గా మనం చేయాల్సిన పనులు న్యాయబద్ధంగా చేసి మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేస్తూ యాజ్ అ భార్యగా ఒక కూతురుగా ఒక మదర్గా మీరు అన్ని పనులు సక్రమంగా చేస్తే ఆటోమేటిక్గా మీ లోపల నుంచి ఒక గ్లో ఉంటుంది కదా అదే బ్యూటీ గా నిజంగానే మీరు అన్ని గా ఫాలో అయిన వాళ్ళకి మనసులో ఎటువంటి బ్యాడ్ ఆలోచనలు కుళ్ళు కుతంత్రాలు లేని వాళ్ళు గా ఒక పాజిటివ్ ఆరా వచ్చేస్తుంది మనకి ఓకే అవన్నీ ఈర్షా కుళ్ళు అవన్నీ అందరికీ ఉంటాయి ఎవ్వరికి లేదని నేను అనను కాకపోతే వాటిని ప్రాసెస్ చేసి ఓవర్కమ్ అవ్వడం మనం నేర్చుకోవాలి అప్పుడే మనం బ్యూటిఫుల్ గా కనపడదాం దానికోసం ఎక్స్టర్నల్గా కోర్స్ మంచి చీరలు కట్టుకోవాలి మంచిగా బాగుండాలని అందరికీ ఉంటుంది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది కానీ అదొక్కటే ప్రపంచం కాదు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని యాక్సెప్ట్ చేసేసుకోవాలి వనజగ గారు సోషల్ మీడియాలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఇప్పటికీ గుర్తుండిపోయే స్వీటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే చాలా ఉన్నాయి నాకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఏమన్నారంటే ఆవిడకి కీమోథెరపీస్ పదిహేను ఎన్నో చెప్పారు నేను కీమోకి వెళ్ళే ప్రతిసారి మీ వీడియోస్ ఆన్ చేసుకునే కూర్చుంటాను దట్ థెరపీ అప్పుడు కీమోథెరపీ అప్పుడు నా వీడియోస్ మాత్రమే చూస్తుంది అంటావిడీ ఇంకా వేరేది ఏది చూడను నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కూడా నాకు సర్జరీ అవుతుంటే థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మీ వీడియో ఆన్ చేసుకొని చూసుకుంటూ నేను లోపలికి వెళ్ళి దాని తర్వాత నా ఫోన్ డాక్టర్కి ఇస్తే ఆయన బయటకు తెచ్చేశారు నేను ఆ థాట్ తోటే నా సర్జరీ మిమ్మల్ని తలుచుకుంటేనే నేను సర్జరీ చేయించుకున్నాను అన్నది అది మాత్రం దట్స్ ఏ వన్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నా లైఫ్లో అంటే నేను అంత పాజిటివ్ ఎనర్జీ ఆవిడకి ఇచ్చాను అంత నమ్మకం ఆ హోప్ నేను ఆవిడకి ఇవ్వగలిగాను కదా అంతకు మించి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏం కావాలి మనకి ఈ క్రిటిసిజం ఎందుకు వచ్చింది నాకు అనిపించిన మొమెంట్ ఏదన్నా ఉందా అనుకోకుండా ఎప్పుడైనా క్రిటిసైజ్ కూడా చేస్తారు నాకు చాలా మంది ఇప్పుడు నేను స్పిరిచువల్ రెమెడీస్ చెప్తున్నప్పుడు ఏదేదో చెప్తారనమాట అన్ని మూఢ నమ్మకాలు అందరిని మోసం చేస్తున్నారు జనాల్ని ఇట్స్ ఓకే ఇప్పుడు ఇవి యాక్సెప్ట్ చేసినప్పుడు అవి కూడా యాక్సెప్ట్ చేయాలి ఓకే కదా ఇట్స్ ఓకే అంటే నాకు తెలిసినది నాకు మంచి జరిగింది అనేవి నేను నలుగురితో షేర్ చేశాను సో ఇట్స్ ఓకే అన్నీ అన్ అందరూ అన్నీ నమ్మాలని లేదు ఎవరి ఆలోచనలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి సో పాటించే వాళ్ళు పాటిస్తున్నారు పాటించిన వాళ్ళు పాటించట్లేదు అలా కొంతమంది ఫ్రీ సర్వీస్ చేయరు డబ్బులు ఛార్జ్ చేస్తారు ఓకే నా ప్రొఫెషన్ ఇది నాకు డబ్బులు లేకపోతే మరి ఎలాగా నా ప్రొఫెషన్ ఇది కాబట్టి నేను చార్జ్ చేస్తా సో మీ ప్రొఫెషన్లో మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాలి చాలా మంది లైఫ్ లో హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీరు ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట మా అందరికి కూడా ఎందుకంటే లైఫ్ లో ఎలాంటివి వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి అన్ని చూసేసి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలి మనల్ని చూసి టఫెస్ట్ ఫేజ్ ఎవరైనా హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు కూడా ఆవిడంత పెద్ద కష్టం నుంచి బయటపడి వాళ్ళ హ్యాపీగా ఉంది కదా మనం సరిపోతుంది